శ్రీకాకుళం జిల్లా మెలియపుట్టి మండలంలోని పాతపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే రెడ్డి శాంతి పర్యటనలో భాగంగా ఎగువ బందపల్లి గ్రామంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాద బాధితులకు పరామర్శించి నిత్యావసర వస్తువులు అందజేశారు. అనంతరం బందపల్లి గ్రామంలో ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాల యందు నాడు నేడు పనులను పరిశీలించారు. మర్రిపాడు శ్రీ సచివాలయ పరిధిలోని దేనబంధుపురం గ్రామంలో వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్షణ పత్రాలు లబ్ధిదారులకు అందజేసి గ్రామంలో కడప కడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఈశ్వరమ్మ ఉదయ్, జెడ్పీటీసీ గోడా ఎండయ్య, మండలంలోని పలు శాఖ అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. మీరు అనుకునేటువంటి ఉన్నత శిఖరాలు అభివృద్ధి ఆర్థిక భరోసా అని మనకి జగనన్న ముఖ్యమంత్రి గారు 100 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి అద్భుతం. ఇది ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి. ప్రజల అధికారులు సమకూలంగా చేసుకోవాలి. మరి మా ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు, మరి ఇక్కడ మీ సర్పంచ్ గారు, మీ ప్రజలు గ్రామ కార్యక్రమాలు అందరితో ఉంటారు. జగనన్నకి ఎప్పుడు జై హో జగనన్న, జై హో జగనన్న, జై జై జగన్, జై జగన్. వచ్చిందా కూడా ఎవరికి తెలియదు. ఏం లేదు, ఒక పాప తల్లన్న శివర, ఒక పాప తల్లి ఉందండి చిన్న పాపని. ఆమె రేకుల షాప్కి పట్టపట్టిన సౌండ్ వచ్చింది, రేకులు కాలుతుంటే. ఆమె ఏంటి సౌండ్ వస్తుందని బయటకు చూసాక అగ్గి ఎదురుపోయి అలా కాలుతుంట వస్తుంది. వీళ్ళందరూ లేకపోవచ్చినప్పుడు వీళ్ళ ఫ్యామిలీ అయితే మొత్తం కాలిపోయింది ఇక్కడ. రైతు భరోసా చేయుత అన్ని మనకి ఎవరిస్తున్నారు, ఇవన్నీ మన జగనన్న ఇస్తున్నాడు. నేను ఎమ్మెల్యే, ఏం పేరు మీ ఎమ్మెల్యే? చేయుత రైతు భరోసా చూపించారా డాక్టర్కి? చూపించిందా? ఈరోజు వచ్చిందా? పెన్షన్ వచ్చిందా? లేదు, ఇంకా.